కొనని ఆ నాకొద్దు. ఏంది నాకు వద్దంటే? ఆ ఆడు 7 అడుగులు ఉంటేంది, 7 అడుగులు అందగాడైతేంది, 7వ తరగతి చదివినోడైతేంది, 7 ఎకరాల పొలానికి ఓనర్ అయితేంది, నాకు అద్దాడు, నాకు అద్దే. ఏంది ఆ ఉండని అటెండర్ నౌకరు ఉన్నా మంచిదే కానీ నేనైతే అన్ని చేసుకోను. ఎన్నిసార్లు చెప్పాలా చేసుకోనని? అయినా నువ్వు చెప్తే నేనెందుకు వినాలా? నా మొగని నేనే చేసుకుంటా. నువ్వు పెట్టే ఫోను. నా మొగని గిట్ల చేసుకుంటానా? రాజుల కాలంలో స్వయంవరం లెక్క చేసుకుంటా. గుట్ట లెక్కిచ్చుడు, పిట్టలు కొట్టిచ్చుడు, పంది లెక్క పరిచిన 10 మంది పైల్వాన్లు ఒక్కసారే మీద పడ్డా ఒంటి చేత్తోని పిసికి అవతలేయాలనే పరీక్షల పాస్ అయినోడ్నే నేను లగ్గం చేసుకుంటా. అంతే. ఇళ్ళ పెళ్లి కూడా సేమ్ టు సేమ్ అట్లనే జరిగింది. పెద్దలు చూసిన సంబంధం మంచిగానే ఉన్నది గాని మరి పిల్లగాడేసుంటాడో తెలుసుకోవాలని శ్రావణి అనే గిమెకు బుద్ధి పుట్టింది. మరి ఈమె పెట్టిన పరిచయం ఏందో గీ పోలీస్ సార్ చెప్తాడు ఈనుండ్రి. ఈ శివకుమార్ అక్కడికి పోయిన వెంబడే అన్నోన్ పర్సన్స్ 3 వ్యక్తులు వచ్చి ఇద్దరు పట్టుకొని కొట్టడం జరిగింది. కొట్టి అతని దగ్గర ఉన్న ఈ బైక్ ప్లస్ సెల్ ఫోన్ వెతక ఈడ అస్సలు ముచ్చట ఏందంటే ఆ 3 గుండగాళ్లను గీమెనే పంపించింది. పుసుక్కున ఇద్దరు ఆలు మొగలు కూడా ఎక్కడికన్నా పోతున్నారంటే ఏ దొంగలో బద్మాషగాల్లో ఎంబట పడితే ఎట్లా? నా పెన్మిటి హీరో లెక్క ఫైటింగ్ చేస్తాడా లేదా చూద్దామని గిట్ల పరీక్ష పెట్టినట్టున్నది. కానీ ఈ మిస్తానన్న పైసల కంటే పిల్లగాని సెల్ఫోను సైకిల్ మోటార్ ఖరీదే ఎక్కువ ఉన్నట్టున్నది. ఇగేముంది, ఆ అమ్మాయి మాట్లాడిన డూబ్ గుండగాళ్ళ చేతుల మనోడు తన్నులు తిని ఉత్తగా చేతులు ఒప్పుకుంటే స్టేషన్ కోయి కంప్లైంట్ పెట్టిండు. కొట్టినోళ్ళు ఎవలని విచారణ చేస్తే స్వయంవరం ముచ్చట బయట పెట్టింది శ్రావణి మేడం. ఇలాళ్ళ చేతుల దెబ్బలు తినొచ్చిన నా కోసం తన్నులు కూడా విన్నావు కాబట్టి నువ్వే హీరోవి అని శివకుమార్ మెడల దండేసి లగ్గం చేసుకున్నది. మొదలు పెట్టిన ముహూర్తం కంటే ముందే యాదగిరి గుట్ట పోయి లగ్గం చేసుకున్నారు. హ్యాపీగా ఉంది. మరి పిల్లగాడు కూడా ఏమంటున్నాడో ఇందా. అబ్బా, ఇద్దరు ఆలు మొగలు సంతోషంగానే ఉన్నది అంటున్నారు సాలుల్లా. ఇగో పెళ్ళిగాని పిల్లగాన్లు ఎందుకైనా మంచిది. మీరు కూడా గీసుంటి ఫైటింగ్.